కేంద్రం భారీ సాయం ప్రకటించింది. కరువు సాయంగా రాష్ట్రానికి 791 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకున్నాం. నేతాజీ, కేంద్రం ప్రకటించిన కరువు సాయానికి సంబంధించి వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హై లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో అరుణ్ జైట్లీ అలానే రాధామోహన్ సింగ్ తో పాటు శ్రీ రాజీవ్ మెహర్షి కూడా పాల్గొంది. ఏదైతే తెలంగాణలో కరువు బృందం కేంద్రానికి సంబంధించిన కరువు బృందం పరిశీలించింది. ఇటీవల మొత్తం తెలంగాణ ప్రభుత్వం కూడా 30,000 కోట్లు కరువు సాయం చేయాల్సిందిగా, మొత్తం 231 మండలాల్లో కరువు ఏర్పడినట్లు కూడా గుర్తించి నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి కేంద్ర కరువు బృందం కూడా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మొత్తం ఏదైతే కరువు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నుంచి 791 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఇది కేవలం ఏదైతే కరువు ప్రభావిత ప్రాంతాలైన మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో తక్షణమే అక్కడ రైతులకు ఇచ్చే విధంగా 791 కోట్లను కూడా కేంద్రం మంజూరు చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ నేతాజీ.